नमस्कार गौरवनी मोत्पल्लि नरसिंह गारु बीजेपी राष्ट्र कोषाधिकारी मित्रुलु बावलाल वर्म गारु श्रीकांत गारु रांगुपच्ची भारतीय जनता पार्टी अभ्यर्थिगा पोटी चेस्तुन्नटुवंटि श्रीमती सुचित्र गारु डिविजन अध्यक्षुलु इतर స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి రామ్ గోపాల్ పేట నివాసులు మీ అందరికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎక్కడ వెళ్ళినా కూడా అది పటంచర్లో కావచ్చు, పటంచర్ నుంచి ఆయత్నర్ చూసినా లేకపోతే అల్వాల్ నుంచి అలియాబాద్ వరకు చూసినా లేక కాప్రా నుంచి మేందిపట్నం వరకు చూసినా గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా పెద్దఎత్తున యువత ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ గెలవాలని భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని పెద్దఎత్తున ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. యువశక్తి భారతీయ జనతా పార్టీ వెన్నంటు నడుస్తా ఉంది, ఎక్కడికి వెళ్ళినా చెప్ప మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు 150 డివిజన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవైనటువంటి పోటీ కొన్ని డివిజన్ వర్గాల్లో మజ్లిస్ పార్టీతో డి అంటే ఉన్నాము, కొన్ని డివిజన్స్ లో టిఆర్ఎస్ పార్టీతో డి అంటే డి కొంటున్నాము. మొత్తంగా ఏకంగా ఉన్నటువంటి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది. అన్ని డివిజన్లలో కూడా సమానంగా భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో పోటీ చేస్తా ఉంది. ఈ రోజు మీకు తెలుసు ఈ ఎన్నికల్లో రామ్ గోపాల్ డివిజన్ నుంచి ఎవరు కార్పొరేటర్ గా ఉండాలో మీరు తీర్పుపోబోతా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి ఎవరు మేయర్ గా ఉండాలో మీరు తీర్పుపోబోతా ఉన్నారు. దానికి మాత్రమే పరిమితం కాదు, కార్పొరేటర్ గా డివిజన్ గా ఎవరు ఉండాలి మాత్రమే పరిమితం కాలే. ఈరోజు తెలంగాణ భవిష్యత్తుకు ఒక దిశ నిర్దేశం చేసేటువంటి ఎన్నికలుగా ఇవి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ప్రజలు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంటి పక్కన, ముఖ్యమంత్రి కొడుకింటి పక్కన, ముఖ్యమంత్రి అన్నయ్య ఇంటి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం, చుట్టుపక్కల ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ దగ్గర ఉంటారు, మధ్యలో ఉండేదే టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేదే దుబ్బాక. ఆ దుబ్బాకలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 100,000 ఓట్లతో మేము గెలవబోతున్నాము, బీజేపీకి డిపాజిట్ కాదన్నారు. కానీ అక్కడ ప్రజలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు అనేక రకాల నిర్బంధాలు పెట్టిన, అనేక రకాల కేసులు పెట్టి బెదిరించిన, రేషన్ కార్డు తీసేస్తామన్నా, పెన్షన్ తీసేస్తామన్నా, రైతు బంధు ఆగిపోతుందన్నా ఎక్కడ లెక్క చేయకుండా మరి పట్టుదలతో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి గెలిపించారు. 100,000 ఓట్లతో గెలుస్తానన్నటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కర్రు కాచి వాత పెట్టి పంపించేశారు. టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ జెండా ఎగరేయడం జరిగింది. టీఆర్ఎస్ కంచుకోటలో అక్కడి ప్రజలు భారతీయ జనతా ఆశీస్సులు అందజేశారు. ఈరోజు హైదరాబాద్ సహజంగా బీజేపీ బలమైనటువంటి ప్రాంతం. హైదరాబాద్ కు బీజేపీకి విడదీయలేనటువంటి అనుబంధం, ఇక్కడి ప్రజలతో, ఇక్కడి ప్రాంతంతో, ఈ హైదరాబాద్ నగరంతో టైగర్ నరేంద్ర నుంచి మొదలు పెడితే, దత్తాత్రేయ గారి నుంచి మొదలు పెడితే, పద్దంబాల నుంచి మొదలు పెడితే అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు మేము మమేకమై పనిచేస్తామని అనేక సంవత్సరాలుగా. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కావు, హైదరాబాద్ ఎన్నికలు మాత్రమే కానీ హైదరాబాద్ కు పరిమితం కావు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగాల లేదా, ఈ రాష్ట్రంలో నీతి పాలన కొనసాగాల లేదా. 100,000 కోట్లు గుర్తుపెట్టుకోండి, 100,000 కోట్లు అప్పులు తెస్తా ఉన్నాడు, 100,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి కమిషన్ల పేరు మీద 1,000,000 కోట్లు వినియోగం
అప్పులుస్కొచ్చి వేలాది కోట్లు దుర్వినియోగమవుతా ఉన్నాయి గతంలో ఎప్పుడు చూడలే ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు జీహెచ్ఎంసీలో ప్రాజెక్టులు కావచ్చు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఖర్చు పెట్టాము ఎక్కడ అవునను 67,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ పోయినాయి కనీసం వరద నీళ్ళు వెళ్ళటువంటి మరి నాలాల పుడిక నీయలేని 6 సంవత్సరాలుగా వరద నీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్లైన్లో పుడిక నీయలేదు వర్షం పట్టేటువంటి ప్రతి చుక్క రోడ్డు మీద పోతా ఉంది నాలాలు పూర్తిగా ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ యొక్క తండ్రి కొడుకుల ప్రభుత్వం ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఈ కుటుంబ పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడుతుంది మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెచ్చినట్టు తెలంగాణ ఎవరి పాలైంది ఈరోజు ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో పని అయింది ఒక కుటుంబం చేతిలో పని అయింది ఒక కుటుంబం ఈరోజు శాసిస్తా ఉంది నేను నా కుటుంబము నా మిత్రులు నేను నా కుటుంబము కల్వకుంట్ల కుటుంబం ఆ మిత్రులు అంటే ఓవైసీ కుటుంబం నేను నా కుటుంబము నా మిత్రులు ఇంకెవరు అవసరం లేదు ఉద్యోగాలు అవసరం లేదు ఉద్యోగస్తులు అవసరం లేదు కార్మికులు అవసరం లేదు మహిళా సంఘాలు అవసరం లేదు వ్యాపారస్తులు అవసరం లేదు నేను అడుగుతాను ఈరోజు ఒక విద్యార్థి సంస్థతో ఈరోజుగా ముఖ్యమంత్రి గారు కలిశారా ఈ యొక్క కార్మిక సంఘం కష్టాలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారా ఏ ఉద్యోగ సంఘాలు తమ బాధలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారా ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ మీకు తెలుసు ఇటీవల వరదలు వచ్చాయి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 7 లక్షల మందికి ఇండ్లకు నీళ్ళు వస్తే డబ్బులు ఇచ్చారని చెప్పారు 7 లక్షల మంది ఇంకా చెప్పాడు ఇంకా 3 లక్షలు ఉన్నారు అంటే టోటల్గా ఇంకా టోటల్గా 10 లక్షల మంది 10 లక్షల కుటుంబాలకు ఈరోజు వరద నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారు ఆ రకంగా 30 లక్షలు బాధపడ్డారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని 10 లక్షల కుటుంబాలు వరద వచ్చి గురిదొచ్చి డ్రైనేజ్ నీళ్ళు వచ్చి కార్లు కొట్టుకపోయి మోటార్ సైకిల్ కొట్టుకపోయి బట్టలు కొట్టుకపోయి టీవీలు కొట్టుకపోయి బంచాలు కొట్టుకపోయి వంట సామాన్ కొట్టుకపోయి నష్టపోతే అందులోనే 40 మంది హైదరాబాద్ నగరంలోనే 40 మంది వరదల్లో చనిపోతే ముఖ్యమంత్రి బాధ్యత కాదా కనీసం వాళ్ళని ఓదార్చే బాధ్యత పరామర్శించాల్సినటువంటి బాధ్యత ప్రగతి భవన్ ఎక్కడైతుందో ముఖ్యమంత్రి ఇల్లు ముఖ్యమంత్రి ఇంటి ముందు మక్తాలో నీళ్ళు వచ్చి బాధపడ్డారు ప్రజలు ముఖ్యమంత్రి ఇంటి వెనుక బాధపడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు కడప దాటి బయటికి రాలే ఈరోజు ఎలక్షన్లోకి వచ్చాడు లాల్ బహదూర్ స్టేడియం ఈరోజు ఎలక్షన్స్ లో లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు 10 లక్షల మంది ప్రజలు హైదరాబాద్ నగరంలో వరదల్లో బాధపడితే నష్టపోతే చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి లేదని ప్రశ్నిస్తా ఉన్నాను 40 మంది చనిపోతే ఓదార్చిన బాధ్యత ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రికి ఇంకే పని ఉండదండి హైదరాబాద్లో మీ ఇంటి చుట్టుపక్కల ఇదే నగరంలో ఇంత నష్టపోతే ఇంతమంది చనిపోతే నువ్వు బయటికి రావు కరోనా వస్తే బయటికి రాడు ఫామ్ హౌజ్లో రెస్ట్ తీసుకుంటాడు కరోనా ఉన్న రోజులు ఫామ్ హౌజ్లో ఉన్నాడు ఈరోజు అబద్ధాల మీద అబద్ధాలు విష ప్రచారం మీద విష ప్రచారం తప్పుడు మీద తప్పుడు ప్రచారాలు మాటలు నేర్చినటువంటి వ్యక్తులు ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఘర్షణ రాబోతా ఉన్నాయి విధ్వంసం రాకపోతుంది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నేను అడుగుతాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రశాంతంగా వింటున్నారు వీళ్ళు ఎక్కడైనా చిన్న నిరసన కానీ గర్వ కానీ జరుగుతూ ఉంది హైదరాబాద్ నగరంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో పోలింగ్ తగ్గించాలని ఓటర్స్ బయటికి రాకూడదని
అపార్ట్మెంట్ చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు వస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి కుట్రతో ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి గారికి తెరలేపారు. నేను మనవి చేస్తున్నాను, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అబద్ధాలు, ముఖ్యమంత్రి దమ్ముంటే ఎవరు కుట్రలు చేశారో చెప్పాలి. కుట్రలు గిట్రలు చేస్తే మీ మిత్రులే చేస్తారు, ఎంఐఎం పార్టీ తప్ప ఇంకెవరు చేయరు. హైదరాబాద్ చరిత్ర చూడండి, హైదరాబాద్ చరిత్ర చూడండి. ముఖ్యమంత్రి గారిని గద్దె తింపడం కోసము ఎంఐఎం పార్టీ కుట్ర చేసి ఆ రోజు తీగల కుంటలో అనేక మందిని చంపింది. కానీ మరొవరు కూడా ఈరోజు హైదరాబాద్లో ఈ రకమైనటువంటి చరిత్ర లేదు. నేను మరణిస్తాను, ముఖ్యమంత్రి బాధ్యత ప్రజల విశ్వాసం కల్పించాలి, ధైర్యం కల్పించాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకోవాలి, కానీ తప్పుడు ప్రచారం ప్రజల మీద చేయకూడదు, ప్రజలు మేపెట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు, అబద్ధ ప్రచారం చేయకూడదు. ఏం చెప్పారు మీరు గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో? ఒకటే ప్రధాన నిర్ణయం ఉండింది, ఇక్కడ ఐడిహెచ్ కాలనీ ఉంటుంది, ఐడిహెచ్ కాలనీ ఇల్లు కట్టారు. అన్ని బస్తీల నుంచి వేలాది బస్సులు పెట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ముందు 2016 విషయం చెప్తున్నాను, మున్సిపల్ ఎలక్షన్స్ ముందు బస్తీలలో బందీలు తీసుకొచ్చి ఆడవాళ్ళను, ఇగో ఇది బెడ్రూము, ఇది బాత్రూము, ఇది నీ కోడలు ఉండే బాత్రూము, ఇది మెత్త ఉండే బాత్రూము, ఈ కిచెన్లో నువ్వు వండుకుంటావు, ఇక్కడ టాయిలెట్ చేస్తావు. ప్రతిరోజు జాతర ఐడియాస్ కానీ తీసుకొచ్చి చూపించారు. 100,000 మంది లక్షల మంది జాతర జరిగింది. ఏమని మీరు టీఆర్ఎస్ కోటేస్తే, కారు గుర్తు కోటేస్తే ఐడియాస్ కానీ ఇల్లు లాంటి ఇల్లు మీకు వస్తుందని. పాపం చాలా మంది 5 సంవత్సరాలుగా కళ్ళల్లో దీపం పెట్టుకొని ఆ ఇండ్ల కోసం ఎదురు చూశారు. 5 సంవత్సరాలు అయింది, 3,000 ఇల్లు రాలా 5 సంవత్సరాలు అయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక ఎప్పుడైనా ఐడియాస్ కాలనీ గురించి చెప్తారు. చాలా మంది పేద ప్రజలు ఐడియాస్ కాలనీ చూశారు కాబట్టి ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆ ఇండ్లు వస్తాయేమో, నేను ఉంటానేమో. ఆహా నా పిల్లంటే ఒక సినిమా ఉంది, మీకు తెలుసు, కోత శ్రీనివాసరావు చాలా పిసినారు. ఆయన చికెన్ తినాలని కోరుకుంటాడు రోజు, కాబట్టి కోడి ఊరికి వస్తాడు, ప్రాణం ఉన్న కోడిని ఎదురున్న దూలాన్ని కట్టుకుంటాడు, ఆ కోడిని చూసుకుంటూ తింటాడు, అన్నం తింటుంటాడు. ఇది చికెన్ 65, ఇది జింజర్ చికెన్, చికెన్ మసాలా రోజు చూసుకుంటూ తింటాడు. ఈరోజు హైదరాబాద్ ప్రజలను కూడా మన ముఖ్యమంత్రి గారు ఐడియాస్ కానీ ఇల్లు చూపించి ఆ ఇల్లు నీకు వచ్చినట్టు, మీరన్నా కాపురం చేస్తున్నట్టు, ఒక రూమ్లో కోడలు ఉన్నట్టు, ఒక రూమ్లో అత్త ఉన్నట్టు, ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ అందరూ కోరుతాను, పేద ప్రజలకు ఇల్లు 30,000 దరఖాస్తు, 35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 3,000 ఇల్లు ఇవ్వాలి. 2017లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు శాసనసభలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి లేచి చెప్పాడు, కిషన్ రెడ్డి గారు 2018 డిసెంబర్ లోపల హైదరాబాద్లో ఉన్నటువంటి పేద వాళ్ళందరికీ ఇల్లు ఇస్తా, ఇల్లు ఇవ్వకపోతే నేను ప్రజలను ఉంటాడుగా అన్నాడు. హైదరాబాద్ అసెంబ్లీ సాక్షిగా రికార్డులో ఉంది. నేను కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 2018లో ఓట్లాడిగావు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు, 2019లో ఓట్లాడిగారు, ఎక్కువ మంది పార్లమెంట్ సీట్లు గెలిచారు, మళ్ళీ 20 ఎలక్షన్స్ అడుగుతా ఉన్నాం. 2 గదుల ఇల్లు ఇవ్వకుండా ఇస్తే కానీ ఓట్లాడుతా, ఇవ్వకపోతే ఓట్లు అడగలేనటువంటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిర్మక్కం పెట్టుకొని ప్రజలకు ఓట్లు అడుగుతున్నారో, మీరు టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాలి. ప్రజలను కోరుతా ఉన్నాం, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైన ఇల్లు ఇవ్వలేదు. ఆయన మాత్రం ప్రభుత్వ అధికారులు ఉండేటువంటి క్వార్టర్స్ అని కూలగొట్టి అధికారులను ఖాళీ చేయించి 10 ఎకరాల స్థలం తీసుకొని 4 నెలల్లో రికార్డు టైంలో ముఖ్యమంత్రి ఇల్లు ఉన్నప్పటికీ కూడా వాస్తు బాగలేదని చెప్పి మరొక భవనాన్ని నిర్మించుకొని ప్రగతి భవన్ పేరు మీద నివాసం ఉంటున్నాడు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన ఇల్లు కట్టుకోవాలంటే 4 నెలలు, మన పేద ప్రజలు ఇల్లు కట్టాలంటే 5 సంవత్సరాలైనా అతిగత లేదు. చివరికైనా ప్రగతి భవన్లో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు, తప్పలేదు రక్షణ కోసం పెట్టుకోవచ్చు. కానీ పేద ప్రజల సంగతి ఏంటంటాడు, మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు హామీ ఇవ్వకపోతే మేము అడగం. మీరు ప్రధానమంత్రి ఎజెండా గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 2 గదుల నిర్మాణం గురించి చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను హైదరాబాద్ పక్కన ట్యాంక్ బండ్ ఉంది,
అసెంబ్లీలో చెప్పారు బయట కాదు. ట్యాంక్ బండ్ ఎట్లా ఉండే, అద్భుతంగా ఉండే, కాంగ్రెస్ వాళ్ళంతా పాడి చేశారు, వాస్తవం పాడి చేశారు. ఆయన చెప్పాడు, మేము దాన్ని ఆ మురికి నీళ్ళు తీసేసి తాజా నీళ్ళు ఇస్తా, కొబ్బరి నీళ్ళ వంటి నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఎవరైనా తాగొచ్చు అన్నాడు. 6 సంవత్సరాలు అయింది, ఒక చెంబు మురికి నీరు తేయలేదు, ఒక చెంబు పోయలేదు. నీళ్ళు తాగొచ్చు అన్నాడు. మీరు ఏమైనా పొరపాటుగా కేసీఆర్ మాట చెప్పాడు కాబట్టి పోయి తాగారు, ఎవరు తాగదు. మూసీ నది విషయం చెప్పాడు, కార్పొరేషన్ పెట్టాడు దానికోసం 4,000 కోట్లు వచ్చాయని చెప్పాడు. అద్భుతంగా నర్మదా నది అనేది అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నదిని డెవలప్ చేశారో, ఇక్కడ నుంచి ఆఫీసర్స్ అందరు పోయారు, మంత్రులు పోయారు, నర్మదా నది పరిశీలించారు. అక్కడ మన హైదరాబాద్ లో కూడా అదే రకమైనటువంటి మరి దాన్ని అద్భుతంగా మూసి సుందరీకరణ చేస్తానని చెప్పాడు. అంటే మూసి అంటే న్యాయపూర్తి, అది అతిగతి లేదు. చైర్మన్ పెట్టాడు ఆయన, కారు పోను ప్యూను పాను అన్ని ఇచ్చాడు ఆయన, దర్జాగా కార్లలో తిరిగిండు. కానీ మూసి ప్రక్షాళన మాత్రం ఎక్కడది. కాబట్టి మీ అందరి కొరత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల అవకాశాలు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది మనము, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకోవాలండి. ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి పీఆర్సీ లేదు, పీఆర్సీ వేయాలని అనేక రాళ్ళు డిమాండ్ చేశాం, నేను స్వయంగా ఉత్తరం రాశాను అనేక సార్లు, దానికి సంబంధించి లేదు. పొదుపు సంఘాలకు సంబంధించి పౌర వడ్డీ లేదు. ఈరోజు పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 10 లక్షలు ఉండేది మ్యాక్సిమం అప్పు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా సమయంలో ఏప్రిల్లో మొదలుపెట్టినటువంటి ఉచిత బియ్యము వచ్చే సంవత్సరం మార్చి వరకు 12 నెలల పాటు పేద ప్రజలకు కరోనా విషయంలో అతిపెద్ద ఉచిత ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీము భారతదేశంలో జరుగుతూ ఉంది. చాలామంది మాస్కులు పెట్టుకున్నారు, నేను కూడా ఇప్పుడే తీశాను, క్షమించాను. ఈ మాస్కుల సందర్భంగా కరోనా విషయంలో దేశంలో భారత ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో మీకు అందరు తెలుసు. ఈరోజు కరోనాకు ఇంతవరకు మందు లేదు, కరోనాకు అందరు మాస్కులు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారే డాక్టరు, ఏ డాక్టర్ ఏం చేయలేడు, ఎందుకంటే ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం, మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. ఒక ప్రధానమంత్రి గారి రోజు ఎక్కడైతే పరిశోధన జరుగుతూ ఉన్నాయో, కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ పరిశోధన జరుగుతూ ఉన్నాయో, మందు పరిశోధన జరుగుతూ ఉందో, ఆ పరిశ్రమలు కూడా కాలు పలక పెట్టుకొని తిరుగుతున్నాడు. అహ్మదాబాద్ కానీ, పూణె కానీ, హైదరాబాద్ కానీ. ఈరోజు హైదరాబాద్కి వచ్చి వెళ్ళారు ప్రధానమంత్రి గారు. ఎందుకు? ప్రపంచంలో ఏదైనా ప్రధానమంత్రి స్వయంగా కరోనా మందు తయారు చేస్తున్నటువంటి పరిశ్రమలను విజిట్ చేసి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఈ 6 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఆదివారం కానీ, పండుగ కానీ, జన్మదినం కానీ సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే. మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటాడో, ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాడో తెలియదు. ఆఫీస్ అంటే అడ్రస్సే లేదు. 6 సంవత్సరాలు ఆఫీస్కి రాక, సెక్రటరీ రాక, ప్రపంచంలో ఏదైనా ముఖ్యమంత్రి సెక్రటరీకి వెళ్ళకుండాటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారు మాత్రమే. ఏదైనా రాష్ట్రంలో సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఉన్న సెక్రటరీ కూలగొట్టి సెక్రటరీ లేని రాష్ట్రంగా ఈరోజు తెలంగాణలో చరిత్ర పుటాకెక్కి. మనకు సెక్రటరీ లేదు, ఈరోజు ఉన్నది కూలగొట్టాడు. వాస్తు బాగలేదు, తన కొడుకు బాగుండలేదు. ఎవరి డబ్బిది, ఎవరి రాష్ట్రం ఇది, ఏమైపోయింది రాష్ట్రానికి? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీలను తిట్టడము, పూనకం వచ్చినట్టు వివరించడము, ప్రజలను మభ్య పెట్టడము, అధికారంలో రావడం ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు ప్రారంభమైంది, అది అలవాటు కొనసాగుతుంది. కాబట్టి నేను ఇంకా చాలా మీటింగ్లు వెళ్ళాలి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 5 గంటలు చెప్పగలుగుతాను కేసీఆర్. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇది మార్పు రావాలి. మార్పు దుబ్బాక ప్రజలు మొదటి అడిగేశారు మార్పులో. నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ అబద్ధాల పాలనకు వ్యతిరేకంగా మరి మనం 2వ అడుగు వేయాలి. దానికి ఇక్కడి హైదరాబాద్ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. జిహెచ్ఎంసీలో తప్పకుండా సమూలమైనటువంటి మార్పు,
మేయర్ ను భారతీయ జనతా పార్టీకి ఇస్తే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తా. అవినీతి లేనటువంటి జీహెచ్ఎంసి నిర్మాణం, అవినీతి లేనటువంటి బల్లి నిర్మాణం చేస్తా. మనకి నేను సాగుతున్నది హైదరాబాద్ లో మీకు అందరు చాలా మంది తెలుసు పాతవాలు బల్లియా కాయాపియా బల్లియా కాయాపియా చెల్లి అనే ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్రను చెరిపేస్తాం. హైదరాబాద్ ఒక బాధ్యత కలటువంటి జీహెచ్ఎంసి నిర్మాణం చేస్తాం. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ప్రతి న్యాయపేసకు ధర్మకర్తగా ఉండి భారతీయ జనతా పార్టీ మేయర్ గా మీరు గెలిపిస్తే ఒక ధర్మకర్తగా ప్రతి న్యాయపేసకు జవాబు చెప్పి ఈ జీహెచ్ఎంసీని అభివృద్ధి చేసి నడిపిస్తాం. ఈరోజు ముగ్గులు వేస్తే ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ముగ్గులు వేస్తే రెక్కలు కట్టుకొని టిఆర్ఎస్ నాయకులు వాలిపోతున్నారు. ముగ్గు కనిపిస్తే చాలు వాలిపోతారు. ఆ యొక్క అవినీతిని సమూలంగా కూకుటి వేలతో జీహెచ్ఎంసీలో పెకిలించి వేసేటువంటి బాధ్యత మాది. కాబట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తాము. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ నుంచి శ్రీమతి సుచిత్ర గారు, ఈ ప్రాంతం ఇక్కడ పుట్టిన బిడ్డ, ఇక్కడ పెరిగిన బిడ్డ, మీ మధ్యలో ఉన్నటువంటి బిడ్డ, ఈమెను మీరు ఆశీర్వదించండి. నేను ఎంపీగా ఆ కార్పొరేటర్గా ఉన్నట్లయితే ఇక్కడ ఏ సమస్య వచ్చినా నాకు తెలుసు, ఇక్కడ వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడతారు, ఇక్కడ షాపులలో పనిచేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, రౌడీలు గుండాలు ఇక్కడ ఏ రకంగా మామూలు వసూలు చేస్తారో నాకు తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి చరమగీత పాడాలంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. రానున్న రోజుల్లో తెలంగాణలో మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. ఈరోజు ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఎంఎల్ఎం టిఆర్ఎస్ పార్టీ అపాయింట్మెంట్ పొత్తుకు వ్యతిరేకంగా ఈరోజు మార్పు రావాలి. మీకు తెలుసు సరణ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో మన పివి నరసింహారావు సమాధి ఉంది, మన ఎన్టీ రామారావు గారు సమాధి ఉంది, తొలి తెలుగు ప్రధానమంత్రి మన తెలంగాణ బిడ్డ ఆయన సమాధి అక్కడ ఉంటే డికేసీఆర్ మిత్రులు, టిఆర్ఎస్ మిత్రులు, ఎంఐఎం నాయకులు ఏం మాట్లాడతారు? పివి నరసింహారావు సమాధిని బద్దలు కొట్టారు. తెలుగు ప్రజలు గర్వించేటువంటి మహానటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. రూపాయి కేజీ బియ్యం ప్రతి ఒక్క దేశంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన సమాధి ఉంది అక్కడ. కేసీఆర్ మిత్రులు ఏమంటారు? ఎన్టీ రామారావు సమాధిని కూడా బద్దలు కొట్టాను. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఏవైతున్నాయో దీనిని మనమందరం కూడా వ్యతిరేకించాలి. మనది హైదరాబాద్ నగరం, ఇది మినీ ఇండియా. అనేక భాషల ప్రాంత ప్రజలు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల ప్రజలు, అనేక జిల్లాల ప్రజలు, అనేక వృత్తుల ప్రజలు ఇక్కడ ఉంటారు. అందరినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఎంఐఎం పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు ఆ రకంగా వివరించడం లేదు. కేసీఆర్ ఆ సమాధులను బద్దలు కొడతారంటే ఒక్క మాట మాట్లాడేది ఈరోజు వరకు కూడా. ఈరోజు పబ్లిక్ మీటింగ్లో అయినా మాట్లాడతాడు అనుకున్నాను, అందరూ కూడా మాట్లాడదు. ఎందుకంటే ఎంఐఎం నాయకులు ఇలా కనిపిస్తే చాలు వంగి వంగి సలాములు కొట్టేటువంటి సాంప్రదాయం ఈ పార్టీలో ఉంది. ఎవరు ఎంఐఎం పార్టీ? ఆ రోజు నిజాం రాజ్యంలో భారతదేశం స్వాతంత్రం వస్తే మనకు స్వాతంత్రం రాకుండా మూడు రంగుల జెండా ఎగరకుండా అడ్డుకున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఆ రోజు రథాకర్ల పేరుతో కాసిన రద్దీ నాయకత్వంలో గ్రామాల్లో తిరిగి ప్రజలను అనేక రకాలుగా అత్యాచారాలకు గురి చేసినటువంటి పార్టీ, ఆ కాసిం రజు పెట్టినటువంటి పార్టీయే ఎంఐఎం పార్టీ. ఈరోజు ఓవైసీ బ్రదర్స్ దానికి వారసత్వంగా ఉన్నారు. అలాంటి పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీ అందరు కోరుతా ఉన్నాను, ఇలాంటి రాజకీయాలకు, ఇలాంటి దుర్మార్గాలకు మనం వ్యతిరేకంగా గళం విప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది బీజేపీని గెలిపిస్తారని, బీజేపీ మేయర్ అవుతారని. ముఖ్యమంత్రి గారు నాకు వాట్సాప్లో వస్తూ ఉన్నాయి, ఫేస్బుక్లలో నేను రథంలో ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడ పసలేదు, భయం భయంగా మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో. ఆ భయం ఏంటో తెలుసు, దుబ్బాకలో వచ్చినటువంటి భయం ఇంకా పోలే, హైదరాబాద్లో రెండో భయం వస్తుంది, హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవవుతుంది. తప్పకుండా
తప్పకుండా సుచిత్ర మీ ఆశీస్సులతో మీ ఆశీర్వాదాలతో మీ మద్దతుతో సుచిత్ర ఇక్కడ రాంగోపాల్పేటలో కార్పొరేటర్గా గెలుపించాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆడపిడ్డగా మీ తోబుట్టువుగా మీ చెల్లెగా మీ అక్కగా సుచిత్ర గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, అందరి చేయతాల గట్టిగా. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, పోలీస్ అధికారులు తప్ప మిగతా అందరూ ఎత్తొచ్చు. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. సుచిత్ర గారు.